నేను ఈ మధ్యనే రిజల్ట్ రాకముందు ఒక ఫ్రెండ్ని కలిశాను, ఆయన పోటీ చేశాడు, ఇంకా రిజల్ట్ రాలేదు. ఆయన అడిగాను, ఏమంటే చాలా పెద్ద మెజార్టీతో గెలుస్తున్నట్టు కదా అని. అంటే ఆయన అన్నాడు, ఏం చేస్తామండి ఓటుకి ఎంతని చెప్పి ప్రతి ఒక్కడికి ఇచ్చేవలసి వచ్చింది. ఎంత దారుణం అంటే పలానా ఊర్లో మా దగ్గర బంధువులు వాళ్ళ ఇంట్లోనే పెట్టి ఊరంతా డబ్బు పంచాం, ఆఖరణ వచ్చేస్తుంటే మా ఇంట్లో 8 ఓట్ల సంగతి ఏంటని. పెద్ద రైతు, 25 ఎకరాల పొలం ఉన్నటువంటి మనిషి, మరి మా సంగతి ఏంటని అడిగించి వాళ్ళు కూడా డబ్బులు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎమ్మెల్యే అవ్వాలంటే ఇదొక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, మీరు ఎమ్మెల్యే అవ్వండి, మీరు సంపాదించుకోండి అనేటువంటి పద్ధతిలో పబ్లిక్కే వచ్చేసాక టోటల్గా కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తానని ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడో దానిని నిజంగా ఆచరణలో తీసుకురావడానికి ముందు మీ ఎమ్మెల్యేలను ఒప్పించండి, ప్రజలను ఒప్పించండి. ప్రజలే ఓటుకి ఎలక్షన్ అంటే 1000 ఇస్తారా 2000 ఇస్తారా అనేటువంటి పద్ధతిలో ఉన్నారు. దానివల్ల వాళ్ళకు వచ్చేటువంటి నష్టాలు ఏంటో తెలియజేయండి బాగా. ఇక ముందు నెక్స్ట్ ఎలక్షన్కి డబ్బిచ్చిన వాళ్ళల్లో ఓడిపోతాడ్రా అనేటువంటి అట్మాస్ఫియర్ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. నా ఉద్దేశంలో పొలిటీషియన్ ఎవడో కూడా డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాడు. ఆల్రెడీ డబ్బు సంపాదించుకున్న ఇండస్ట్రియలిస్టులు కొంతమంది పెరగడానికి వస్తారేమో, వాళ్ళు ఇంకా 50% దాట్లా. బేసిక్గా పొలిటీషియన్ అనేవాడు అదొక వ్యసనం, దానిని లాగేసి అందుకే పబ్లిక్లో ఉండాలి, ఆ జైజైలు కొట్టించుకోవాలి, మనకు అధికారం మన చేతిలో ఉండాలి అనేటువంటి పద్ధతిలోనే వస్తారు తప్ప పెట్టుబడి పెట్టి లాభాలు లాగుదాం అనేటువంటి ఆలోచనలో రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ పెట్టుబడి పెట్టేశాక అప్పు తెచ్చి పెడతారు, ఆస్తులు అమ్మేసి పెడతారు, ముందు అది ఎలా లాగేద్దామని ఆలోచన వస్తుంది. ఇప్పుడు మొట్టమొదట మన జిల్లాలో ఇసుక ఆఫ్ చేయాలి, ఇదే పెద్ద ఛాలెంజ్. ఏ ఇసుక వల్ల అయితే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్పాపులర్ అయిపోయే దాంట్లో కనీసం 25% కంట్రిబ్యూషన్ ఇసుకే. మీరు అది స్టార్ట్ చేసేటప్పుడు మీ ఎమ్మెల్యేలని వాళ్ళని కాన్ఫరెన్స్లో తీసుకుని వాళ్ళని కన్విన్స్ చేసి, ఇది ఎందుకంటే ఇది చెప్పడమే ఇప్పటివరకు భారతదేశంలో నా ఉద్దేశంలో అందరూ ఎలక్షన్ ముందు చెప్తారు మీకు అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం ఇస్తామని. ప్రభుత్వంలోకి వచ్చి కూర్చుని సీఎం వెళ్ళబోతూ ఈవేళ నేను కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తానని ప్రకటించిన వాడు ఉండలేడు. సో డెఫినెట్గా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అయినా దీని ఇంప్లిమెంటేషన్లో మాత్రం ఏం చేయాలి అన్నది చాలా సర్కిల్స్తో డిస్కస్ చేసి చేయవలసినటువంటి కార్యక్రమం ఇది. ఆ దిశలో వెళుతోంది అనేటువంటి ఒక నమ్మకం కలిగించడానికి ఒక మొత్తం కెరియర్ అంతా కూడా ఆనెస్ట్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న అజయ్ కలాం ఆయన తీసుకొచ్చి అడ్వైజర్గా నియమిస్తున్నట్టుగా పత్రికలో వార్తలు వచ్చాయి. సో డెఫినెట్గా అజయ్ కలాం కరప్ట్ దాంట్లో పార్టేక్ చేయడానికి రిటైర్ అయిపోయిన తర్వాత, ఆయన రిటైర్ అయిపోయినాడు, కరప్షన్ జరుగుతుందిరా అని అనుకుంటే ఆయన పార్టేక్ చేయడానికి ఇష్టపడ్డానే నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఆనెస్ట్గా వెళ్తాడని ఆయనకి చెప్పాడో లేకపోతే ఆయన నమ్మాడో ఆయన స్పెషల్ అడ్వైజర్గా రాబోతున్నాడు అనేది కరెక్ట్ అయితే మాత్రం చాలా మంచి పరిణామం. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.